కాస్త ప్రజా సమస్యలు చాలా ఉన్నప్పటికీ ఈ ఒక్కరోజు కాస్త ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి నా సమస్యని అంటే నాకు ఎలాగ సమస్యల్ని సృష్టించాలనుకుంటున్నారో ఆ సమస్యల్ని కొంచెం ప్రజల ముందు ఉంచడం కోసం వారి ఆలోచనల అంటే పాలకుల ఆలోచనా విధానాలు ఎలా ఉన్నాయి సో దాన్ని మీరు కరెక్ట్గా ఎలా అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుంటూ అది మీ ఇష్టం ఎవరైనా అర్థం చేసుకున్నా సో పాలకుల ఆలోచనల గురించి నేను మీకు చెప్పడం కోసం ఈరోజు ఈ రచ్చబండ ముఖ్య ఉద్దేశం నన్ను చాలామంది ఈ మధ్యన ఛాలెంజ్ చేస్తున్నారు అతనికి దమ్ము అంటే మీ ఊరు ఒకడనుకుంటే అనుకోవచ్చు అలాగే ఛాలెంజ్ చేస్తున్నారు ఏమిటని చెప్పి కొంచెం డీప్గా అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పింది అయితే నా ఓన్ ఇంటెలిజెన్స్లో కూడా ఎందుకంటే సమస్యలు ఉన్నప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఇంటికి ఉండాలి కాబట్టి కాస్త విజ్ఞత దూకుడుగా లేకుండా కాస్త విచక్షణతో ఆలోచించి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ తెలిసింది ఏంటంటే ఆ గతంలో కిషోర్ గారు విశాఖపట్నానికి చెందిన కిషోర్ గారు నలంద కిషోర్ గారిని ఎలా అయితే ఎక్స్క్యూజ్ మీ చేశారో ఆ మోడల్లో నన్ను రమ్మని నేను వచ్చిన తర్వాత ఇంకా పాండమిక్ ఉంది కాబట్టి నేను ఎంత జాగ్రత్తలు తీసుకున్నా నేను 10 మంది కన్నా లేకుండా జాగ్రత్తలు తీసుకున్నా 50 మంది దాటితే కేసు పెట్టవచ్చు కాబట్టి ఒక 40 మందిని మా పాలకులే పంపించి కరోనా కేసు పెట్టి ఆ కరోనా కేసులో అందులో భాగంగా కరోనా అంటించుట స్కెచ్ నెంబర్ 1 స్కెచ్ నెంబర్ 2 రాబోయే 2 రోజుల్లో నా భీమవరంలో ఉన్న నా ఆఫీసులో దళితులపై దళితులతో దాడి కాన్సెప్ట్ సో దానికి కొంతమంది ఎమ్మెల్యేలని అడగడం జరిగింది ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అది సరైన ఆలోచన కాదేమో పునరాలోచించండి అని చెప్పి చెప్పడం జరిగింది బట్ కొద్దిమంది ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఇన్ఛార్జీలు ఆ ఇన్ఛార్జ్ కూడా ఉంటుందో ఉండదో అన్న భయంతో పాలకొల నుంచి కొంతమంది ఇంకా ముందు నుంచి కొంతమంది నాయకులు నా కార్యక్రమంపై 2-3 రోజుల్లో దాడి చేయబోతున్నారు మీరు చూడండి ఆడన్ను పూట ఆలస్యం అవుతుందేమో కానీ దాడి చేయబోతున్నారు మరి ఏం చేస్తారో తెలియదు దేవాలయాలపై దాడులు అలాగే మా ఆఫీసులపై దాడులు మరి దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దాడులు చేస్తే నేను ఏదైనా ఆవేశపడి మాట అన్నా అనకపోయినా కూడా అంటే గతంలో మీరు చూశారు నేనేమి మాట్లాడలా ఒక వ్యక్తి నా తోలు చేస్తారన్న అదే వ్యక్తి ఊర్లోకి రా పిచ్చుకొక్కడు కొట్టినట్టు కొడేస్తారు నిన్ను మా ఊళ్ళు కొడేస్తారన్నారు ఆయన ఇలా అన్నారు ఎందుకు అన్నారో ఎందుకు తోలు చేస్తానన్నారో అదే నేను అన్నాను తప్ప ఆ వ్యక్తి పేరు కూడా చెప్పలా దానికి ఒక జాతిని సంఘటితం చేసి వారి వారి ఫ్లెక్సీలతో మా ఏరియాలో ముద్రించి నేను ఎంతో అన్యాయం చేశానని చెప్పి ఆ జాతిని అవమానించానని కుల వృత్తిని అవమానించానని అసలు ఎవరో తెలియదు ఏమీ తెలియదు లక్కీగా నేనేంటంటే నేను మాట్లాడింది వీడియోలో ఉంది వారు మాట్లాడింది వీడియోలో ఉంది నా వెర్షన్ అంతా కూడా ప్రజలకు అందరికీ తెలుస్తుంది కాబట్టి అన్నీ కూడా అన్నిటికీ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఈ కుట్ర వెనుక
దాగి ఉన్న నిజాల్ని మీ దృష్టికి తీసుకురావాలనేదే ఈ నా ప్రయత్నం. అర్థం చేసుకోండి, రాబోయే రెండు రోజుల్లో మా ఆఫీస్పై సాక్షి పేపర్లో వాళ్ళు వస్తామంటేనే కూడా సాక్షి ఛానల్లో చాలా స్పష్టంగా వస్తుంది. అమ్మో వాయో అసలు ఎంత దారుణం చేస్తున్నాడు, అసలు దళిత సంఘాలన్నీ కూడా తిరగబడిపోయి నాకు ఎంతోమంది దళిత సంఘాలు నాకు ఫోన్ చేస్తున్నారు, అయ్యా మమ్మల్ని ఇలా అడిగారు మేము రామని చెప్పాం, మా ఎమ్మెల్యే గారు అడిగారు ఫోరం పుష్కి అని చెప్పాం అని నా పార్లమెంట్లోనే చాలామంది దళిత హిందూ నాయకులు అబ్జర్వ్ చేయండి, దళిత హిందూ నాయకులు ఎందుకంత స్పష్టంగా చెప్తున్నానంటే దళిత హిందూ నాయకుల హక్కుల కోసం నేను పోరాడుతున్నాను. ఏంటి, దళిత క్రిస్టియన్స్ క్రిస్టియన్ అని చెప్పి చెప్పుకోకుండా హిందూ ముసుగులో రిజర్వేషన్ని మా దళిత హిందూ సోదరులకు రావాల్సిన రిజర్వేషన్ని వారు కొట్టేస్తారు. ఇది నేను గతంలో ఇంగ్లీష్ ఛానల్స్లో మాట్లాడటం జరిగింది. ఇవాళ ఓపెన్గా తెలుగు ఛానల్స్లో చాలా స్పష్టంగా చెప్తున్నా, ఒక పద్ధతి ప్రకారం విపరీతమైన ఫండ్స్ బయట దేశాల నుంచి మతం ప్రాపగేషన్కి మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో అది ప్రజలందరికీ తెలుసు. మతాన్ని ప్రాపగేషన్ కన్వర్షన్లు మళ్ళీ రిజర్వేషన్లు కావాలి. అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్లు, బౌద్ధుడైన అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్లు కావాలి. వీరికి ఆ రిజర్వేషన్ల కోసం ఎవరైతే మా హిందూ మతాన్ని అంటే నేను ప్రేమించిన మతాన్ని జన్యున్గా ప్రేమిస్తూ వేరే మతం నాకు కాదు సమ్మతం అన్న వాళ్ళకి ఆ రిజర్వేషన్లు లేకుండా వీళ్ళే ఆ 14% రిజర్వేషన్లో మేజర్ పోర్షను తీసేసుకుంటుంది. నిజంగా క్రిస్టియానిటీ తీసుకున్న షెడ్యూల్ కాస్ట్ సోదరులు చూపెట్టుకోగలిగితే 25% ఉన్న ఈరోజు నిజమైన క్రిస్టియన్స్ పర్సంటేజ్ అది చాలా స్పష్టం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆ మధ్యన అది ప్రజల సొమ్మే, దేవాలయాల సొమ్మో లేకపోతే ప్రజల సొమ్మో ఏ సొమ్మ అయితే ఉంటే పుట్టి పాస్టర్లకే పుట్టి మామూలకి ఇస్తే బాగోదని పూజారులు కూడా కలిపారు ఇష్టం ఉన్నా లేకపోయినా. పూజారులు 33,000 ఉంటే రాష్ట్రంలో చర్చిలు 29,500 ఉన్నాయి పాస్టర్లు. అసలు సరిగ్గా జనాభా చూస్తే అసలు పాస్టర్ల సంఖ్య కూడా అసలు క్రిస్టియన్లు ఉన్నారో లేదో అన్న రీతిలో అక్కడ నిజాలు ఉన్నాయి. సో అంటే 1.6% ఉన్న క్రిస్టియన్ జనాభా జనాభా లెక్కల ప్రకారం ఇవాళ నిజంగా చూస్తే మీ ఊళ్ళో ఎన్ని చర్చిలు ఉన్నాయో మీరు ప్రశ్నించుకోండి. ఆ కనీసం ఆ చర్చ్ ఫాదర్ క్యాస్ట్ సర్టిఫికెట్ కనీసం క్రిస్టియన్ అని ఉందా హిందూ అని ఉందా చూడండి. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే ఒక అభ్యుదయ ఎన్జిఓ సంతోష్ వారు చాలా మంచి వర్క్ చేస్తున్నారు. వాళ్ళన్నీ చెప్పించారు 70% పాస్టర్సే హిందువులన్న సర్టిఫికెట్తో ఉన్నారు. సో దాన్ని బట్టి రాజ్యాంగ ఉల్లంఘన ఎంత దారుణంగా ఉందో మీరు చూడండి. పార్టీలకు ఓట్లు కావాలి, అందుకని ఇక్కడ మాట్లాడరు, ఏ పార్టీ మాట్లాడరు, ఎవరో మాట్లాడరు, ఎందుకు మాట్లాడరు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే పార్టీలకు కావాల్సింది ఓట్లు. ఇది అన్యాయం, డైరెక్ట్గా రాజ్యాంగాన్ని తూట్లు పడవటం. ఇది సంతోష్ లాంటి అభ్యుదయ వాదులు దీన్ని ప్రశ్నిస్తూ రాష్ట్రపతి గారు కూడా ఉత్తర్వు రాశారు. ఎంతోమంది రాజకీయ నాయకులు చర్చిల్లో పెళ్ళి చేసుకున్నప్పటికీ నుదుటిన బొట్టు పెట్టుకోకుండా వారం వారం చర్చికి వెళ్తూ ఇంట్లో ఏసుక్రీస్తు ఫోటోలు పెట్టుకున్న వారు కూడా
హిందువుగా సర్టిఫికేట్ ఇచ్చి ఆ రిజర్వ్డ్ సీట్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికై ఎంపీలుగా ఎన్నికై మరి తర్వాత మంత్రులై ఇన్ని పదవులు అనుభవిస్తూ బట్ సర్టిఫికేట్ హిందూ అంటే దీనివల్ల ఎవరికి నష్టం? నిజమైన హిందువులు దీనివల్ల నష్టపోతున్నారు. వీరికి రావాల్సింది ఇంకెవరో పట్టుకుపోతున్నారు. సో కాబట్టి ఈ అన్యాయానికి అడ్డుకట్ట వేయాలి అని చెప్పి నేను చెప్పినందుకు క్రిస్టియన్ ఇప్పుడు ఈ నా మీద దాడి చేసేవాళ్ళు అందులో హిందూ దళితులు ఎవరుండరు, అందరూ కూడా క్రిస్టియన్. ఒకసారి క్రిస్టియానిటీ తీసుకున్న తర్వాత వాళ్ళు బీసీసీ అవుతారు తప్ప వారు ఈ ఎస్సీ రిజర్వేషన్ ఉండదు. దే డోంట్ కమ్ అండర్ ఎస్సీ రిజర్వేషన్ అట్ ఆల్. సో కాబట్టి దొంగ సర్టిఫికెట్తో హిందూ సర్టిఫికెట్ పెట్టుకుని క్రిస్టియన్లు హిందూ మతంపై చేస్తున్న దాడిది, క్రిస్టియన్లు హిందూ మతంపై చేస్తున్న దాడిలో భాగంగా నా ఆఫీస్కి 2-3 రోజుల్లో సీఎం గారి ఆఫీస్ నుంచి పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు దాడి జరగబోతోంది. జరుగుతుందో లేదో మీరు చూడండి. ముందు ప్రియాంబుల్ ట్రైలర్ మొదలెట్టారు. కొన్ని కొన్ని ఊళ్ళో 10 మంది క్రిస్టియన్స్ ఆ ఫోటోలో ఉన్న వాళ్ళని నేను మీకు పంపుతా. వాళ్ళు వారం వారం చర్చికి వెళ్తారో లేదో మీరు చెక్ చేసుకోండి. నిజాలు అందరికీ తెలుసు. హిందువులారా ఇకనైనా మేల్కొనండి. ఈ అన్యాయాన్ని ఆపండి. ఈ అన్యాయాన్ని ఈరోజు నేను ప్రశ్నించా, నా మీద క్రిస్టియన్స్తో దాడి చేస్తున్నారు. దళిత హిందూ ఎవ్వరూ నా మీద దాడి చెయ్యలేదు, చెయ్యరు కూడా. చేస్తున్నది హిందువుల ముసుగులో ఉన్న క్రిస్టియన్లు. అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ముఖ్యమంత్రి గారు క్రిస్టియన్ కాబట్టి వారి ఆదేశాల మేరకు దళిత ముసుగులో క్రిస్టియన్లు నాపై చేస్తున్న దాడి, ఎవరైతే నా మీద కేసులు పెట్టారో, ఎవరినైతే నా మీద ఉసుగొలుపుతున్నారో వాళ్ళందరూ కూడా క్రిస్టియన్సే. గుడ్డల మీద చేతులు వేసుకుని నేను క్రిస్టియన్ కాదు అని చెప్పానండి, నేను హిందూ అని చెప్పానండి, నేను తందించుకుంటా. క్రిస్టియన్స్, దేర్ ఆల్ క్రిస్టియన్స్ అండర్ ద షాడో ఆఫ్ హిందూస్. మై డియర్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రియలైజ్ ఎలాగై దాడులు జరుగుతున్నాయి అన్నది మీరు గ్రహించండి. మోసపోవద్దు. ఒకసారి మోసపోయారు సరిపోతుంది, ఎప్పుడూ మోసపోకండి.